మాట్లాడేది సర్దుకుంటది. కానీ ఈ ఓకే రెండు సరే, పార్టీలు దయాకర్ గారు మాత్రం దగ్గరికి ఉంటే వెళ్దాం. సో దయాకర్ గారు, రెండోది కూడా కాంగ్రెస్ నేను చెప్తున్నాను పార్టీలో దాంట్లో. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. రేపొద్దున అన్ని విషయాలకు కూడా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే, లేకపోతే వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం రాబోయేదంతా కూడా మాదే అనేది చాలా ధీమాగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మరి ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ అంతా వచ్చి కాంగ్రెస్ లో ఉన్నాక కూడా అట్టే మాట్లాడమని అప్పుడు అర్థమైతుంది. కాబట్టి వాళ్ళ పార్టీల క్యాండిడేట్ తప్ప ఇంకొకటి ఉండేటువంటి లేదు నాకు. రేపటి రోజున బీఆర్ఎస్ క్యాండిడేట్లను ప్రకటించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టు అయింది. ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఆయనకు టికెట్ ఇస్తే మేము సహించేది లేదని ఉద్యమకారుల నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాంచి వాళ్ళందరూ కూడా ఇలా కత్తి పట్టుకుని కూర్చున్నారు. అందుకనే కొన్ని మార్చొచ్చు, కొన్ని మార్చొచ్చు, రేపు అన్ని మార్చొచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రకాలుగా గొడవలు జరుగుతాయో అందరికి తెలుసు, దేశం మొత్తానికి, తెలంగాణకు ఒకదానికి కాదు కదా. కర్ణాటకలో కూడా అట్టే జరిగినాయి, ఛత్తీస్గఢ్ లో అట్టే జరిగినాయి, రాజస్థాన్ లో అట్టే జరిగినాయి. సింత్ ఎందుకు హిమాచల్ ప్రదేశ్ చిన్న చిన్న రాష్ట్రమే, అక్కడ కూడా గొడవలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ దాంట్లో చనిపోయిన కాంగ్రెస్ లేపుతా ఉన్నారు. రేపు వాళ్ళని మళ్ళా అద్దెకి దగ్గరనని పోయినసారి లాగా ఢిల్లీ దాకా తిప్పలు పెడతారో ఏమో, పాపం ఎంత కష్టపడతారో. దాని అసెంబ్లీలో చూడాల్సిన గొంతు టీవీలలో. నా విషయంలో వ్యక్తిగత విషయంలో నాకు నాకు జరిగే నష్టాన్నో లాభాన్నో నేను బేస్ చేసుకోను శ్రీనివాస్ గారు. సేమ్ మీరు ఎట్లా కొట్లాడతారో, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక విధానం కొరకు ఎట్లా వెనకట్టించి వాడే బీజేపీలు ఎట్లా ఉన్నాడో, పార్టీ విధానాల పట్ల డెఫినెట్ గా ఆకర్షితులై ఉండడం ఒకే. రైట్ సార్, రైట్ సార్, మన టైం అవుతుంది చివరిగా ఒకే ఒక నిమిషం. మన అల్దాపూర్ శ్రీనివాస్ గారు, మీరు మీరు చెప్పండి, ఇందాక నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి సార్, టైం అవుతుంది. ఒక విషయం ఇక్కడ, కేసీఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 98% ఎమ్మెల్యేలకు మొత్తం కూడా నాలుగు తప్పించి మొత్తం నోరు లేని మూడు సెగ్మెంట్లు ట్రైబల్స్ కు చేంజ్ చేసినారు హైదరాబాద్ లో. బోలాబాల గంప గోదావరి గప్ప చెప్పినారు. ఇక రెండు ఆరోపణలు ఉన్నాయి పక్కన పెట్టినారు. మిగతా ఏం, ఒకే ఒక్క హనుమంతరావు కొడుకు ఇవ్వని కారణంగా బయటపడి బండారం బయట పెట్టినారు. హరీశ్రావు గారి గురించి 100 కోట్లు రబ్బర్ చెప్పు. రైట్, ఓకే ఓకే, శ్రీనివాస్ గారు, ఇక ఏ పార్టీలో నాయకులకి సంబంధించి వాళ్ళ వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది కాబట్టి సరే, ఏదేమైనా ఏదేమైనా ఒకటైతే వాస్తవం సార్, ఒకటైతే వాస్తవం. అద్దంకి దయాకర్ గారు కానీ, హల్దాపూర్ శ్రీనివాస్ గారు కానీ, తాడు శ్రీనివాస గారు కానీ, మీ ముగ్గురు కూడా